గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి 22 నుండి 18 మే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో మే 18వ తారీఖు నుండి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని వ్యాపారాలు మరియు అన్ని దుకాణాలలో సామాజిక దూరంతో పాటు శానిటైజర్లు ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవిడ్-19 వైరస్ సోకకుండా ప్రతి దుకాణం ముందు ఉదయాన్నే రసాయనాలు చల్లించుకోవాలన్నారు. అదేవిధంగా మాస్క్ ఉంటేనే దుకాణంలోకి అనుమతించాలని, తప్పనిసరిగా మాస్కులను షాపులలో ఉంచుకోవాలన్నారు. పనిచేసే వారితో పాటు వినియోగదారులు కూడా నిబంధనలు పాటించేలా చూడాలని కమిషనర్ కృష్ణారెడ్డి కోరారు. పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా విధిగా గతంలో ఇచ్చినటువంటి 3వ నంబర్కి విరుద్ధంగా అనగా అన్ని షాప్స్ కూడా తెరుచుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కోవిడ్-19 నిర్మూలించడానికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ వ్యాపారాన్ని నడుపుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి అవకాశం. కాబట్టి కోవిడ్-19 నిర్మూలించడంలో భాగంగా మీరు మీ షాపు ప్రీమిసెన్స్లో మరియు షాపు లోపల భౌతిక దూరాన్ని పాటిస్తూ మహమ్మారిగా మారుతున్నటువంటి కోవిడ్ను నిర్మూలించడంలో దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ వ్యాపారాలు సజావుగా చేసుకోవాల్సిందిగా మున్సిపల్ పక్షాన బీయింగ్ ఏ కమిషనర్గా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.